నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రజమన్ ఛానల్లో నా స్టైల్లో కోడిగుడ్డు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకున్న బాండీలో వన్ టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని కోడుగుడ్లకు ఇలా ఘాట్లు పెట్టేసుకొని దాదాపు ఏడు గుడ్లు దాకా వేసేసుకోవాలి వీటిని నూనెలో ముందుగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో చిటికెడు కారాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే కారం వేయంగానే కలిపేసుకోవాలని లేకపోతే ఘాట్ వచ్చేస్తుంది దీంట్లోనే మనం చిటికెడు పసుపు అలాగే చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి దీంట్లో ఉప్పు కారం కరిగిపోయి మనకి కోడిగుడ్లకు పట్టే వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చేత్తో మిక్స్ చేసేదానికన్నా బాండీని ఇలా తిప్పుతూ మిక్స్ చేసేసుకుంటేనే మనకి ఉప్పు కారం చక్కగా మొక్కలకి పట్టేస్తుంది ఇవి ఫ్రై అయిపోయాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి అన్నీ కూడా ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక కోడిగుడ్డు పులుసుని కూడా ఇదే బాండీలో పెట్టేసుకోవచ్చండి దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని నూనె హీట్ అయ్యాక దీంట్లో పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్నగా తిరిగి పెట్టుకున్న ఒక కప్ ఉల్లిపాయల దాకా వేసేసుకొని దీంట్లో రెండు పచ్చిమిరకాయలు చీలకలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం ఇలా మగ్గించేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయని త్వరగా ఫ్రై అయిపోతుంది దీంట్లోనే మనం కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్ టమాటాలను కూడా వేసేసుకొని దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న చక్కగా మగ్గిపోతాయి ఇవన్నీ మిక్స్ అయిపోయాక వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం చూడండి మనకి టమాటా సాఫ్ట్గా తయారే వరకు మగ్గించేసుకున్నాక వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకున్న అల్లం వన్ టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి దీంట్లోనే చిన్న ఒక బెల్లం ముక్క వేసుకోండి అలాగే చింతపండులోంచి తీసుకున్న గుజ్జుని వన్ కప్ దాకా తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి పులుసు మీకు ఎక్కువగా కావాలనిపిస్తే దీంట్లో హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు బాగా పులుసు ఉడికేటప్పుడు కోడిగుడ్లను కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి కోడిగుడ్లు అటు ఇటు తిప్పుకుంటూ మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే రెండు పక్కల కూడా పులుసులో ఉడికితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది నుంచి పది నిమిషాలు అయ్యాక పులుసుని చూడండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇలా ఉన్నప్పుడే మనకి పులుసు రెడీ అయిపోయినట్టు అర్థం ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ